హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ తెలుగు ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ మేము వచ్చేసి ఫ్రెండ్స్ రామేశ్వరంలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లక్ష్మణ తీర్థంకి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. అండ్ అలాగే దారిలో మాకు వచ్చేసి ఈ ట్రీ అయితే కనిపించింది. దాదాపు ఒక ట్రీ వచ్చేసి 10 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది. అండ్ చాలా ఇయర్స్ బ్యాక్ నుంచే ఈ ట్రీ అయితే ఇక్కడ ఉన్నట్టుంది. ఆ ట్రీ ఏంటో కూడా మాకైతే తెలియదు. చాలా డిఫరెంట్గా అయితే ఉంది అండ్ చాలా పెద్దగా కూడా అయితే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లక్ష్మణ తీర్థంకి అయితే వెళ్తున్నాం కదా, ఈ దారిలో మనకైతే బోర్డు అయితే కనిపిస్తుంది మీకు ఎదురుగా, అదే మనకి లక్ష్మణ తీర్థం. కొంచెం ముందుకు వెళ్ళాక టెంపుల్లోకి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉంది టెంపుల్ అనేది. ఫ్రెండ్స్, మేమైతే టెంపుల్లోకి అయితే వెళ్దాం అనుకుని అయితే వచ్చాము. కానీ ఇక్కడ అయితే టెంపుల్లోకి అయితే ప్రజెంట్ అయితే ఎంట్రీ లేదు. ఎందుకంటే లోపల అయితే కొన్ని పూజలు అయితే ఉత్సవాలు అయితే జరుగుతున్నట్టున్నాయి. లోపలికైతే ఒక 2 అవర్స్ 3 అవర్స్ టైం పడుతుందని చెప్పారు. సో మాకు అంత టైం లేదు కాబట్టి, నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళాలి కాబట్టి మేమైతే మీకు ఒకసారి టెంపుల్ బ్యాక్ సైడ్ అండ్ అవుట్ సైడ్ వ్యూ అయితే ఒకసారి చూపిస్తున్నాము. అండ్ అలాగే ఇక్కడ మనకైతే లోపల కొన్ని ఉత్సవాలు అంటే జరుగుతున్నాయి కదా, కొన్ని పూజ, అదైతే ఇక్కడ నుంచి మనకైతే కనిపిస్తుంది. అది చూడండి ఒకసారి ఎలా ఉందనేది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మనకి దేవుణ్ణి ఈ తెప్ప మీద అయితే వీళ్ళైతే చుట్టూ అయితే తిప్పుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కోనేరు మధ్యలో ఒక మండపం అయితే ఉంది కదా, ఆ మండపంకి చుట్టూ ఈ తెప్పని అయితే తాళ్ళ సహాయంతో వీళ్ళైతే చుట్టూ అయితే తిప్పుతూ ఉన్నారు.
ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఎక్కువ చూపించలేకపోయాం, ఎందుకంటే మాకు టెంపుల్లోకి అయితే ఎంట్రీ లేదు కాబట్టి బయట నుంచి అయితే చూపించాము. ఒకవేళ కానీ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో అయితే మీకు రామతీర్థం అయితే వస్తుంది, అండ్ అలాగే ధనుష్ కోటి, అండ్ అలాగే రామసేతు కూడా అయితే మేమైతే వెళ్తున్నాము, అవి కూడా వస్తాయి. తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.